ఆరాధించటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుని గొప్ప చేయటం అన్ని వేళ అన్ని సమయాలు. దావీదైతే దేవుని తనను మైమర్చి దేవుని మహిమపరిచినట్లు మనం చూస్తాం. మందస్సు ముందు తన గొప్ప ఆరాధన చేసేయడం. అందుకే ప్రతి సంఘ నాయకుడు, అదేవిధంగా దేవుడు యంగ్స్టర్స్ అందరూ కూడా వర్షిప్ ఎలా చేయాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా కనపరచాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోగలిగితే అసలు దేవుణ్ణి గొప్ప చేస్తేనే కదా నేను మన జీవితంలో ఏదైనా కార్యం అంటూ చూడగలుగుతాం. అందును బట్టి కాదు, అన్ని వేళ మనం కారులో ప్రయాణం చేస్తున్నా, లేకపోతే ఏదైనా ట్రావెల్ చేస్తున్నా, ఎలాంటి ప్రయాణాలు ఉన్నప్పుడు కూడా దేవుని ఆరాధన చేయటం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ప్రభు సన్నిధిని మనం అనుభవించుకుంటాం. అట్లాగే బ్రదర్ ఫిన్నీ నాతో ఉన్నారు. అందును బట్టి మరి మీ ముందుకు ఇలా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి చల్లటి పూట ఏమండి, చక్కగా ఊహించని విధంగా మీకు ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ని అందించడానికి నిజంగా నేను సంతోషిస్తున్నాను. ఈ పాట వచ్చినట్లయితే మీరు నాతో ఏకీభించండి, మీరు ఏ స్థానంలో ఉన్నారు ఏమండి. మరి మీకు అందరికి వచ్చిన పాట లెక్కించలేని స్తోత్రం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి పాట, ఎప్పుడో సంవత్సరాల క్రితం రచించినటువంటి అద్భుతమైన పాట, ఎంతో మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంది. ఏమండి నిరుత్సాహం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునికి ఏం చేయలేదా అనేటువంటి ఒక మంచి ఏమండి ఓదార్పునిచ్చే ప్రోత్సాహాన్నిచ్చే పాట. అందును బట్టి మనం అందరం కలిసి పాట పాడుతూ దేవుని నామానికి మహిమ చెందుతాం. గ్లోరీ హల్లెలూయా, వర్షిప్ యు జీసస్. ఒకవేళ మీరు ఏ ప్లేస్ లో ఉన్నా, మీరు ఏ స్థలంలో ఉన్నా, రెండు చేతులు పైకెత్తూ దేవుని మహిమ చెందించండి. హల్లెలూయా, వర్షిప్ యు జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ రేతా, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ రేపా, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ ఆకాశమాకాశముల్ దాటి అందున్న సర్వమును. అవును దేవా, ఆకాశమాకాశముల్ దాటి అందున్న సర్వమును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా కనబడినవన్నీ ప్రభువా నీ కీర్తింతం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ రేపా, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ రేపా. నివసించువాని సూరి గాలియు మంచును, అడవిలో నివసించువన్నీ సూరి గాలియు మంచును. భూమిపై ఉన్నవన్నీ దేవాని పొగడు, లెక్కించలేని స్తోత్రము మా ఎల్లప్పుడూ నేపా. థ్యాంక్ యూ జీసస్. లెక్కించలేని స్తోత్రము మా ఎల్లప్పుడూ నేపా. థ్యాంక్ యూ జీసస్. నిజంగా దేవుడు గొప్ప, నిజంగా దేవుడు చిత్తాన్న మన గురించి చూస్తున్నాం, జీవితం గొప్ప కనిపిస్తుంది.
దేవుడు అనేక మేలు చేశాడు. ఈ భయంకరమైన కరోనా ప్రపంచాన్ని లోకాన్ని నాశనం చేస్తున్న పరిస్థితి దేవుడు మనల్ని కాపాడి నడిపించి మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు, మరొక ఆపర్చునిటీ దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఆరాధించాలి. దేవుడి సజీవుడు లెక్కలో దేవుడు మనల్ని ఇచ్చాడు. మనలో ఏ గొప్పతనం లేదు, మనలో మంచిది కొంచెం లేదు, మనలో పరిశుద్ధత కంటే పవిత్రత కంటే అపవిత్రత ఎక్కువ ఉంది. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నువ్వు అతను విడిచిపెట్టినా నిన్ను విడువక ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు తన సన్నిధానంలో ఉంచాడు. అందును బట్టి ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించిన, ఎన్ని కోట్లాది కోట్లాది వందనాలు తెలియపరిచిన, ఆయన రుణాన్ని తీర్చుకుని ఎల్లప్పుడు తీర్చుకోలేదు. ఆయన అప్పును తీర్చలేదు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, నీ జీవితకాలం అంతా నీ బ్రతుకు కాలం అంతా నీ ప్రభువును మహిమపరచగలిగితే నీ జీవితంలో ఎవరినో సాటిస్ఫై చేయడం కాదు, నీ ప్రభువును సాటిస్ఫై చేయగలిగించుకో.